స్వామి వారు అనుమతిస్తే మొదలెడతా. నారాయణ నారాయణ. శ్రీ సింగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి దేవాలయం బ్రాహ్మణు బజార్ ఖమ్మం పరమహంస పరిబ్రాజకులు శ్రీ 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 విజ్ఞానానంద భారతి స్వామివారి చాతుర్మాస్య దీక్ష సందర్భంగా అష్టావక్ర గీతా చింతనం గురువారం 28 నాడు యథాశక్తి ప్రయత్నం చేస్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞాన ప్రదాతారమవాంగ్ మానసగోచరం సజ్జ సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థాన పీఠాధీశులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారికి, శ్రీ విజ్ఞానానంద భారతీ స్వామి వారికి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ స్వామివారి ఆజ్ఞానుబద్ధుడినై యథాశక్తి అష్టావక్ర గీతా చింతనం అనేది చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మవారు నా యందుండి నా చేత సవ్యమైన పలుకులు పలికించుగాక. నిన్న మొదటి రెండు శ్లోకాల వరకు చూసుకోవటం జరిగింది. అంటే రెండు శ్లోకాలంటే ఏమిటి? ముందు పూర్వరంగమైన కథ చెప్పుకోవటం జరిగింది. అందులోనే ఆ కథాభాగంలోనే అనేకమైన విశేషాంశాలను కూడా పరిశీలన చేయడం జరిగింది. అయితే జనకుడు అడిగిన ఒక ప్రశ్నలో ఒక మూడు ప్రశ్నలు జనకుడు వేశారు. ఆత్మజ్ఞానం ఎలా పొందుతాము, ముక్తిని సంపాదించటానికి ఎలా వస్తుంది, ఎప్పుడు ఎట్లా వస్తుంది, వైరాగ్యం ఎట్లా పొందుతాం అనే ప్రశ్నలు వేస్తే మహర్షి, అయ్యా ముక్తిమిచ్చసి తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయాతోషమ సత్యం పీయూషవత్ భజ అనే రెండు విషయాలు చెప్పారు. ఇందులో సాధన చతుష్టయ సంపత్తి అంశాలు ఏ విధంగా ఇందులో ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తూ ఒక చిన్న దగ్గర ఆగాం. ఏమిటది అంటే ఈ శ్రవణ మనన నిధిధ్యాసలలో శ్రవణము తర్వాత సప్రతిబంధకమైనటువంటి బ్రహ్మజ్ఞానమును పొందుతాడు. మననము ద్వారా నిధిధ్యాసనము ద్వారా ఆ ప్రతిబంధకములైనటువంటి రెండు అంశములు, అవి సంశయము విపరీత భావన. సంశయము అంటే నేను పూర్ణముగా ఆత్మ పదార్థమునేనా లేక ఆత్మ పదార్థము బ్రహ్మ పదార్థములో నేను ఒక భాగమునా అనేది ఒక సంశయము. ఎందుకంటే ఎదురుకుండా ప్రపంచం అంతా కనపడుతోంది, ఇంకా అది లయం కావాలి, అది ఒకటి. రెండోది నేను భిన్నము ఆత్మ పదార్థము అనగా బ్రహ్మ పదార్థము భిన్నము అనే విపరీత భావన. ఈ రెండిటికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ముందుకు వెళ్లాల్సిన కన్నా ముందు ఒకటి చూడాలి. ఈ యొక్క ప్రకరణాలు 20 ప్రకరణాల్లో మొట్టమొదటి ప్రకరణము ఆత్మ అనుభవ ఉపదేశ ప్రకరణం. అంటే ఎవరు చెబుతున్నారు? గురువు శిష్యుడికి చెబుతున్నారు. దాని తర్వాతి ప్రకరణము ఆత్మానుభవోల్లాసము అనే ప్రకరణం. అంటే శిష్యుడికి ఆత్మానుభవం యొక్క
ఆనందం ఎలా ఉందో ప్రకటించేటటువంటి ప్రకరణము దీని తర్వాత. అయితే ఇది ఎవరికి చెందుతుందయ్యా అంటే అష్టావకరులకి చెందుతుంది, జనకుడికి చెందుతుంది. మరి ఈ గ్రంథము వాళ్ళిద్దరూ చూసుకున్నది కాదు. ఈరోజు నాలాంటి పామరుడు కూడా అధ్యయనం చేసే ప్రయత్నాన్ని మొదలెట్టాడు. అర్హత ఉన్నదా లేదా ఒకసారి పక్కకి పెడితే కేవలము గురువుల యొక్క కరుణామృతము వల్ల నాలుగు మాటలు మాట్లాడే శక్తి ప్రసాదించారు, అది చెప్తున్నాను, అది వేరే విషయం. కానీ జనకుడి అంతటి అధికారమును పొందిన వాళ్ళు వింటున్నారా అందరూ? చెప్పలేము. జనకుడి అంత నిశ్చలమైన స్థితికి చేరుకున్నారా? అలా పరీక్ష చేయబడ్డామా అష్టావక్రుడు చేసినట్టుగా? లేదు. కనుక ఈ మధ్యలో వచ్చే చిన్న సందేహాలు, అసలు ఈ సందేహాలు ఎందుకు వచ్చాయి అన్నది ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఈ 20 శ్లోకాలతో ఉన్న ప్రథమ ప్రకరణం దాటిపోతే రెండవ ప్రకరణంలోకి వెళ్ళేటప్పటి నుంచి ఇక మిగతా విషయం మీద చర్చగా ఉంటుందే కానీ చిన్న చిన్న సందేహాలకి ప్రధానమైన అంశము మొదటి ప్రకరణంలోనే నీవు జీవన్ముక్తుడు ఈ క్షణమే అనేటటువంటి సిద్ధాంతాన్ని చేసేస్తున్నారు. కనుక ఆ సిద్ధాంతం మీద మనకి రూఢి కలగకపోతే, ఆ సిద్ధాంతమును సరిగ్గా నాలాంటి వాడు అవగతం చేసుకోకపోతే తర్వాతవి చదువుట కుదురుతుంది కానీ అర్థము చేసుకునట కుదరదు. కనుక అక్కడ వచ్చేటటువంటి ప్రధానమైన ఈ భావాలు కలగడానికి కారణం ఏమిటి అంటే ఈ సంశయము కానీ ఈ విపరీత భావన కానీ కలగటానికి కారణం ఏమిటి అనే ఒక విషయాన్ని కొంచెం పరిశీలన చేసే ప్రయత్నం స్వామివారు అనుమతిస్తే చేస్తా. అయితే ఇక మనం అందులోకి వెళ్ళాలి. ఈశ్వరుడు అంటున్నాం. ఈశ్వరుడు అన్నాక ఈ బ్రహ్మసూత్రాల చింతన చేస్తున్నప్పుడు ఒక చోట సుస్పష్టముగా వచ్చింది. ఏం చెప్పుకున్నామంటే, స్వామి నాకు బ్రహ్మజ్ఞానం కలగాలంటే నేనేం చెయ్యాలి, ఎటువంటి పనులు చేస్తే నాకు బ్రహ్మజ్ఞానము కలుగుతుంది, నన్ను ఏమేం చెయ్యమంటారు, ఇప్పటి వరకు నేనేం చేశానో ఇది, ఇంకా ఏం చేయాలో చెప్పండి అని అడిగితే అక్కడ ఏం చెప్పారంటే నువ్వేం చేయకపోతే కావాలయ్యా అన్నారు. ఎందుకంటే చేయుట అనగానే రెండు వస్తాయి అక్కడ, ఒకటి కర్మ, రెండు కర్త, మూడోది కార్యము సాధనములు, అవన్నీ పక్కకి పెడదాం. అంటే ఆత్మ పదార్థమునకు నిత్యము అకర్తృత్వము అభోక్తృత్వము అని చెబుతున్నటువంటి వాడు మళ్ళీ కర్తృత్వాన్ని నేను ఏమి చేయాలి అని అడగడం ఏమిటి అనే ఒక విషయాన్ని అక్కడ పరిశీలన చేయడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ కూడా మళ్ళీ చెబుతున్నారు. అయితే ఈ క్రమం ఎలా వచ్చింది అనే విషయాన్ని చూద్దాం. శుద్ధ చైతన్యమైనటువంటి పరబ్రహ్మమునకు, అది ఆత్మ వస్తువు సత్ చిత్ ఆనంద స్వరూపము. అయితే ఈ ఆత్మస్వరూపము ఎంత అనాదియో దానిని అంటుకుని ఉన్నటువంటి అజ్ఞానము కూడా అంతే అనాది. అజ్ఞానము ఆత్మతత్వము రెండు అనాదియే. అంటే ఒక అజ్ఞానం అంటే ఏమిటయ్యా అంటే ఒక భావరూపమైనది అజ్ఞానం. అది ఎవరికి ఆరోపించబడింది? బ్రహ్మమునందు ఎవరు ఆరోపించారండి అంటే ఒక్కనే బహుశ్యాం అనేటటువంటి సంకల్పము ఆ బ్రహ్మ పదార్థముదే, ఆ లీల ఆయనదే, ఆ తత్వమునదే. అయితే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవలసింది ఒక ఉదాహరణని. ఒక కత్తి తీసుకుందాం. ఈ కత్తిని అలా ఉంచేస్తే గుచ్చుకుంటుందని ఏం చేస్తాము? ఒక ఒరలో పెడతాం. కత్తిని ఒరలో పెట్టినప్పుడు కత్తి కనపడదు, ఒర మాత్రమే కనపడుతూ ఉంటుంది. శుద్ధ పరబ్రహ్మము సచ్చిదానంద స్వరూపమైనటువంటి జగత్ కారణ సృష్టి స్థితిలయములకు కారణభూతమైనటువంటి బ్రహ్మ పదార్థము చైతన్యము ఒక్కటే, అది కత్తి అనుకుంటే దాని మీద సమిష్టి అజ్ఞానము, ఈ అజ్ఞానమును సమిష్టిగా తీసుకుందాం. తీసుకున్నట్లయితే వచ్చినటువంటి ఒర ఏదైతే అంటున్నామో ఇది ఆనందమయ కోశము అంటారు. ఈ కోశం అంటే కోశమును బ్రహ్మమునకు, కత్తికి కోశము సంబంధం లేదు, అలాగే బ్రహ్మమునకు అతుక్కుని ఉన్నదే తప్ప ఆనందమయ కోశము బ్రహ్మము కాదు.
మరి అదేమిటయ్యా అంటే అలా సోపాదిక బ్రహ్మమును ఉపాధితో కలిసినటువంటి బ్రహ్మమును ఈశ్వరుడు అనేటటువంటి సంజ్ఞతో గుర్తిస్తాం ఈ ఈశ్వరుడే జగత్తునకు జగత్ సృష్టికి కారణము ఆయన సృష్టిలో వచ్చినటువంటి కార్యమే జగత్తు అంటే ఇది వ్యావహారిక సత్యము ఇది వ్యావహారిక సత్యము అని చెప్పుకోవాలి అంటే ఏమైంది శుద్ధ చైతన్యమైన నిరాకార నిరంజనమైనటువంటి ఆ చైతన్యమునకు ఒక అజ్ఞానపు భావ రూపమైన ఆవరణ ఒకటి సమిష్టి అజ్ఞానము రూపమైనటువంటి ఆనందమయ కోశం ఒకటి వచ్చింది దీనికి ఈశ్వరుడు అన్నారు అంటే శుద్ధ చైతన్యమునకు ఈశ్వర సంజ్ఞ కాదు అజ్ఞానముతో కూడి ఆనంద కోశముతో ఉన్నటువంటి సమిష్టి అజ్ఞానముతో కూడినటువంటి బ్రహ్మ పదార్థమునకు ఆవరణగా ఉన్నటువంటి బ్రహ్మ పదార్థమునకు ఈశ్వరుడు అని సంజ్ఞ పెట్టాడు ఆయన కారణము తద్వారా కనపడే ఈ జగత్తంతా కూడాను కార్యము అంటే ఏమిటి శుద్ధ చైతన్యము నిర్గుణ బ్రహ్మము అన్నది పారమార్థిక సత్యం ఈశ్వరుడు కారణముగా జగత్తు కార్యముగా కనపడేది వ్యావహారిక సత్యము అంటారు అంటే ఏమిటి ఈ శుద్ధ చైతన్యం కప్పివేసేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉపాధి ఏమిటి అంటే సమిష్టి అజ్ఞానమే అయిన తర్వాత ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి ఒక ప్రదేశము ఉన్నది ఆ ప్రదేశంలో ఒక ఖాళీ ప్రదేశంలో ఒక చెట్టుని పాతుదాం ఇప్పుడు ఒక వృక్షమును పెట్టాం వృక్షమును పెట్టగానే వృక్షము పెట్టక ముందు అక్కడ ఆకాశం ఉన్నది ఆ వృక్షములందు కూడా ఆవహించే ఆకాశము ఉన్నది అలాంటి అనేక వృక్షములతో ఉన్నప్పుడు దానిని వనము అంటున్నాం అంటే ఒకటే వృక్షము అంటే ఒకటిగా చెబితే వృక్షము అంటున్నాము అనేకముగా కలిపి చెబితే దాన్ని ఏమంటున్నాము అంటే వనము అంటున్నాం వనమునకు వృక్షమునకు తేడా ఉందంటే ఏమీ లేదు వనము పైన ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉన్నది వృక్షము పైన వ్యాపించి ఉన్నది వృక్షము ఉన్నా వనము ఉన్నా లేకపోయినా కూడా ఆకాశము ఉన్నది ఈ ఆకాశమును గనక శుద్ధ చైతన్య నిర్గుణ పరబ్రహ్మముగా అనుకుంటే ఈ వనముగా చెప్పుకునేది కనపడే దృశ్యమాన ప్రపంచమంతా వ్యష్టిగా చెప్పే వృక్షము అన్నది నేను అనుకునేటటువంటి ఫలానా అనంత కృష్ణ ఫలానా ఏ పేర్లతో ఉన్నటువంటి నామరూపాత్మకమైన వస్తు సంచయము అందుకే ఏమన్నారు వేదంలోనే చెప్పబడింది అజామేకాం లోహిత కృష్ణ శుక్లాం అని ఆ శుద్ధ చైతన్యము లోహిత కృష్ణ శుక్లాం ఈ రంగుల గుర్తింపు ఏమిటి అంటే సత్వ రజస్తమో గుణములకు గుర్తింపు వాటి యొక్క సమిష్టి ప్రేరణతో ఈ యొక్క సమిష్టి అజ్ఞానముతో ఆనందమయ కోసం ఏర్పడినది అంటే చైతన్యమునకు ఉపాధి కలిసి దానికి సర్వజ్ఞత్వము సర్వవిత్తు అనేటటువంటి నామకరణాలు జరిగాయి అదే వ్యష్టిగా ఉన్నటువంటి వృక్షమునకు ప్రాజ్ఞ అనేటటువంటి విషయం చెప్పారు సమిష్టి అజ్ఞానంతో ఉత్కన్నమైన దానికి ఏమన్నా సర్వజ్ఞత సర్వవిత్ అన్నారు ఇక్కడేమన్నా అల్పజ్ఞత్వము అనీరస్వరత్వము అన్నారు కానీ రెండూ పుట్టినది అదే అజ్ఞానము నుండి అంటే ఏమైంది కారణ శరీరము అంటారు సమిష్టి అజ్ఞానాన్ని కారణ శరీరమనే అంటారు వ్యష్టి అజ్ఞానాన్ని కూడా అది ఆనందమయ కోశమే ఇది ఆనందమయ కోశమే అయితే ఈ సమిష్టిలో స్థూల సూక్ష్మ ప్రపంచాలు అందులో లయమవుతాయి స్థూల సూక్ష్మ శరీర ప్రపంచాలు వ్యష్టిలో లయమవుతాయి అంటే శుద్ధ సత్ప్రధానమైనటువంటిది సమిష్టి అజ్ఞానము మలినమైనటువంటి అంటే నేను వేరే అనుకుంటున్నా కదా మలినమైనటువంటి సత్ప్రదార్థం వచ్చేసి వ్యష్టి ఆనందమయ కోశము ఇక్కడికి వచ్చిన తర్వాత వీటికి రెండిటికి తేడా ఎలా తెలుస్తుంది అంటే ఈ అజ్ఞానము మనం నిన్న మూడు మాటలు వచ్చాయి మనకి మల ఆవరణ విక్షేపములు అని మలము అంటే అజ్ఞానము ఈ అజ్ఞానమునకు రెండు శక్తులు ఉన్నాయి అవే ఆవరణ శక్తి విక్షేప శక్తి అని
ఆవరణ శక్తి అంటే ఏమిటి, విక్షేప శక్తి అంటే ఏమిటి చూసే ముందు ఈ రెండు శక్తులతో కూడిన అజ్ఞానమునకు సచ్చిదానంద బ్రహ్మమునకు సంబంధం ఎప్పటిది ఇవాటిది కాదు, అనాదిగా ఉంది. అలాంటి అజ్ఞాన శక్తి ఏమిటి, ఆవరణ శక్తి అంటే ఏమిటి? ఇప్పుడు మనకి సూర్యుడు కనపడుతున్నాడు ఆకాశంలో, అతి ప్రకాశవంతమైన సూర్యుడిని ఒక చిన్న మేఘము మబ్బుతెర ఒకటి అడ్డుపడితే ఆ సూర్యుడు కనపడడు. అట్లాగే అసంసారి అయినటువంటి ఆత్మస్వరూపమునకు ఇట్టి ఆవరణ శక్తి ద్వారా దృష్టిని కప్పివేసి పరమాత్మ స్వరూపం ఏమిటి, సత్ చిత్ ఆనంద స్వరూపుడు, ఆ చిత్ పదార్థమును ఆనంద పదార్థం అనే స్వరూపములను కప్పేస్తుంది. చిత్ పదార్థం అంటే ప్రకటమైంది, ఆనందం అంటే ఫలితము, ఇవన్నీ కూడా చిత్ సచ్చితమైనటువంటి స్వరూపమును కప్పివేసి ఏం చేస్తోంది, అక్కడ ఏదో ఉన్నది అని తెలుస్తోంది అంతే. అంటే ఉన్న సత్తు ఉంటుంది, ఆత్మ వస్తువు, దానిలో ఆనంద స్వరూపము కనపడదు. ఇది ఎక్కడ, సమిష్టి ఆవరణ శక్తిలో. ఈ ఆవరణ శక్తి ఎప్పుడైతే మబ్బుతులగను కప్పేసిందో దాని స్నేహితుడైనటువంటి విక్షేప శక్తి దీనిని బహుళముగా చూపించడం మొదలు పెడతాడు. అంటే సర్పము రజ్జు మీద ఉన్నట్టుగా భాషిస్తున్నంతసేపు అది రజ్జువా సర్పమా అనుకున్నది ఆవరణ శక్తి. రజ్జువును పూర్తిగా మర్చిపోయి కేవల సర్పభ్రాంతితో ఉన్నది విక్షేప శక్తి. అంటే ఇది ఏం చేస్తుంది, విక్షేప శక్తి ఏం చేస్తుంది, సత్రూపాన్ని కప్పేస్తుంది. అంటే సత్ చిత్తానంద మూడు రూపాలు కప్పబడ్డాయి. అంటే ఏం కనపడుతుంది, సద్రూపము కనపడట్లేదు, దాని అసద్రూపమైనటువంటి లేకపోతే తజ్జన్యమైనటువంటి దృశ్యమానమైనటువంటి ప్రపంచమే కనపడుతోంది. ఆత్మ వస్తువు సంపూర్ణముగా మరుగుడు పడిపోయింది. ఈ విక్షేప శక్తి అనేకత్వము, సమిష్టి అజ్ఞానమేమన్న ఏకము, విక్షేప శక్తితో వచ్చిన అనేకమైనటువంటివి ఏమిటి అంటే అనేకమైనటువంటి విక్షేప శక్తితో తయారైనటువంటి వ్యవహారము. ఇందులో ఏమేమి ఉన్నాయి, మూడు శక్తులు కలిసి ఉన్నాయి, సత్వ రజస్తమో గుణములు మూడు ఉన్నాయి విక్షేప సందర్భంలో. అందులో తమోగుణ ప్రధానముగా అలాంటి ఆ చైతన్యము ద్వారా ఎలా సృష్టి క్రమం జరిగింది అనే ఒక విషయాన్ని కొంత చూద్దాం. అంటే చైతన్యము నుండి ఏం ముందు పుట్టింది అంటే ఆకాశం పుట్టింది. మనము చెప్పుకునే ఆకాశము ఇవన్నీ వచ్చే ఇది శుద్ధ ఆకాశమే, ఆకాశము ఆకాశమే ఉంది, ఇంకేమీ కలవలేదు, వాయువు వాయువు మాత్రమే ఉంది. అంటే ఆకాశము నుండి వాయువు పుట్టింది, దేనివల్ల, అందులో ఉన్నటువంటి ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఆపహ అంటే జలము, దాని నుంచి పృథివీ పుట్టాయి. ఆకాశం నుండి ఎట్లా పుట్టింది, చైతన్యం నుండి ఆకాశం పుట్టింది నీకెట్లా తెలుసు అని అడగచ్చు. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత శృతి వాక్యం ఉంది మనకి. కనుక ఈ ఆకాశాది పృథివీ పర్యంతము అన్నీ కూడా మనము సూక్ష్మభూతములు అంటాము. అంటే తన్మాత్రం, తన్మాత్రం అంటే అది మాత్రమే అనేటటువంటి. అంటే ఏమిటి, ఆకాశము అంటే ఆకాశం మాత్రమే, అందులో పృథివీ లేదు, ఆపస్సు లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, ఇలాగే మిగతావి కూడా. ఇలాంటి ఈ సూక్ష్మభూతాల నుండి సూక్ష్మ శరీరాలు పుట్టాయి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, పరబ్రహ్మము దాని యొక్క సంపూర్ణమైన అజ్ఞాన స్వరూపముతో ఆవరణలో ఉన్నది ఆనందమయ కోశము అక్కడికి అయిపోయింది. అక్కడి నుంచి ఆవరణ శక్తి విక్షేప శక్తులు రెండు వచ్చాయి. ఆవరణ విక్షేప శక్తుల్లో విక్షేప శక్తి అనేకముగా ప్రకటించి చూపిస్తోంది మనకి. ఇప్పుడు మనం ఒక విక్షేప శక్తి సృష్టించిన ఒక అంశాన్ని తీసుకుని మాట్లాడుతున్నాం. అంటే ఈ ఒక్క విక్షేప శక్తి చెప్పిన ఒక అంశం కాసేపు అనంతకృష్ణే అనుకుంటే వీడి గురించే మాట్లాడుతున్నాం. ఇదే మిగతా అన్ని జీవులకి అన్ని సృష్టికి పనికొస్తుంది. సరే, ఈ వచ్చిన సూక్ష్మ శరీరం ఏదైతే వచ్చిందో, అంటే సూక్ష్మభూతాల నుండి ఒక సూక్ష్మ శరీరం పుడతాయి, దీనిని లింగ శరీరములు అంటారు. లింగము అంటే గుర్తు, అంటే ఇవి కంటికి కనపడవు,
స్పర్శకు. అందను అంటే సూక్ష్మమైనటువంటి వస్తు విశేషము. ఏది? ఈ సూక్ష్మ శరీరాలు. ఈ లింగ శరీరానికి సుఖము దుఃఖము ఇట్లాంటి అనుభవించేటటువంటి శక్తి లేదు. అంటే జీవుడు దేహము ఉన్నా లేకున్నా మోక్ష పర్యంతము ఒక శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి, ఒక శరీరాన్ని ఆశ్రయించే ఉంటాడు. అలాంటి ఆశ్రయించి ఉన్న శరీరమే ఈ లింగ శరీరము. ఈ లింగ శరీరం ఎలా ఉంది అంటే త్వగాది జ్ఞానేంద్రియములు, వాక్పాణి పాదోపయోగపదలైన కర్మేంద్రియములు, వాయువులు, బుద్ధి, మనసు, ఇవన్నీ కూడాను త్రిగుణాలలోని సాత్వికాంశ జన్యములు. ఇవి ఏవి కనపడవు, ఇవి శుద్ధమైనవే. ఇందులో ఎన్నున్నాయి? 17 అవయవాలు చెప్పుకున్నాం. జ్ఞాన పంచకము, కర్మ పంచకము, పంచవాయువులు, బుద్ధి, మనసు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, బుద్ధి మనసు అన్నప్పుడు ఇవి రెండే కదా అనుకోవద్దు. చిత్తము అంతఃకరణ కూడా వీటికి అనుగంగానే చెప్పబడ్డాయి. కనుక మొత్తం 4 వస్తాయి అక్కడ. అయిన తర్వాత మరి ఏంటవుతుందయ్యా, వీటితో ఎలా జరుగుతోంది సృష్టి అని అన్నట్లయితే, ఈ ఆకాశం నుండి వాయువు ఇవన్నీ పుట్టిన తర్వాత బుద్ధి ఏం చేస్తుంది అంటే, బుద్ధి మనసు చిత్తము అహంకారం అని 4 చెప్పుకున్నాం. ఇవి ఏం చేస్తాయంటే ఇది ఈ విధంగా ఉంటుంది అనే నిర్ణయం చేసేదాని పేరు బుద్ధి. ఇది ఈ విధంగా ఉంటుంది అని నిర్ణయం చేసేదాని పేరు బుద్ధి అయితే, అవునా కాదా అనేటువంటి సంశయాన్ని ప్రకటించేది ఏమన్నా వికృతమైన సంకల్ప వికల్పాత్మకమైనది అంటారు. దేన్ని? మనసుని. ఇది మనసు యొక్క లక్షణం. పూర్వానుభవాన్ని గుర్తుపెట్టుకునేదేమో స్మృతి లేక చిత్తము. ఇంతకు ముందు వచ్చిన అనుభవాన్ని గుర్తుపెట్టుకునేది చిత్తము. ఇవన్నీ నేనే గుర్తుపెట్టుకుంటున్నానన్నానే అనే ఈ జీవభావంతో మిగిలిపోతున్న వాడున్నాడే, వాడే అహంకారము. ఇక ఈ ఇందులోంచి ఈ వచ్చిన సృష్టి ఏదైతే ఉందో, ఈ 17 సూక్ష్మ శరీరాలలోంచి, ఈ లింగ శరీరములోంచి ఉన్నటువంటి ఈ 17 తత్వాలలో జ్ఞానేంద్రియములు, బుద్ధి, ఈ 5+1=6 తీసుకుందాం. జ్ఞానేంద్రియములు, బుద్ధి ఇవి తీసుకుంటే దీనిని విజ్ఞానమయ కోశము అంటారు. దీనినే వ్యావహారిక జీవుడు అని కూడా అనొచ్చు. అయిన తర్వాత వీడికి ఏముంటాయి? కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వము, సంబంధము ఏవి కనపడవు. కానీ జ్ఞానేంద్రియము మనసుతో కలిసి ఉంటే మనోమయ కోశం అన్నారు. అయిన తర్వాత కర్మేంద్రియములు పంచవాయువులతో కలిసి ఉంటే అది ప్రాణమయ కోశము అన్నారు. విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ మూడు కోశములకు కూడా స్వరూప స్వభావములు లేవు. ఈ మూడిటికి కూడా స్వరూప స్వభావములు లేవు. అలాగే ముందు చెప్పుకున్న ఆనందమయ కోశానికి అసలే లేదు. కనుక వీటి ద్వారా ఇలా సృష్టి ఏర్పడింది. అయిన తర్వాత దానిలోంచి ఉత్పన్నమైనటువంటిది, అంటే ఇక్కడ ఏమున్నాయి, ఇందాక చెప్పుకున్నాం ఏమని, ఆకాశము, వాయువు, అగ్ని ఇవన్నీ శుద్ధమైనవి, ఎటువంటి మలినములు లేనటువంటివని. దీనిలో పంచీకరణము అనే ఒక ప్రక్రియ ద్వారా ఆకాశము అంటే పంచీకరణ, ఉదాహరణగా చెప్పాలంటే ఈ ఉన్న పంచమహాభూతములని ఒక్కొక్క దానిని రెండు భాగాలు చేయాలి. సగానికి ఒక సగము పూర్ణ భాగ, సగము పూర్తి సగము ఆకాశము, ఇట్లా మిగిలిన సగముని 4 ముక్కలుగా చేసుకోమన్నారు, 4 భాగాలుగా భావించమన్నారు. అంటే వాయువు 1/4, మిగతావన్నీ 1/4, 1/4, 1/4. అంటే ఏమైనాయి, అన్నిట్లోంచి తలా ఒక 1/4, 1/4, 1/4 తీసుకొస్తే ఈ మిగిలిన 1/2 ఏర్పడుతుంది. ఆకాశములో అరభాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, అగ్ని, జలము, నీరు, భూమి కూడా ఉంటాయి. ఇలా మిగతా వాటిలో ఇలా కలిసినటువంటి పంచీకరణము చేసినటువంటి ద్వారా వచ్చినదే స్థూల శరీరము. ఇదే అనుభవిస్తుంది. ఇప్పుడు వెనక్కి వెళ్తే, ఇక్కడి నుంచి ఇంతవరకు చెప్పుకుని వెనక్కి వెళ్తే, ఇలాగే ప్రపంచములో ఉన్నటువంటి సమస్త జీవభావముతో ఉన్న సమస్త సృష్టి కూడా ఇలాగే జరిగింది.
ఇక్కడ జరిగే ప్రక్రియ ఏమిటి అంటే ఇప్పుడు పైనుంచి శుద్ధ పరమతత్వము నుంచి నిరాకార నిరంజన స్వరూపము నుంచి ఎలా సృష్టిక్రమం వచ్చిందో తెలుసుకున్నాం కాబట్టి ఇవంతా వెనక్కి వెళ్ళటం మొదలెడితే మళ్ళీ అక్కడికే చేరుకుంటాము. అంటే దేహభావం పోవాలి, ఈ విక్షేప శక్తితో చేసినటువంటి దోషములన్నీ జ్ఞానముతో సంపాదించుకుంటూ దానిని లయము చేసుకోవాలి. విక్షేప శక్తి వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? ఆవరణ శక్తి కింద ఉంటుంది. అంటే ఒకటే కాదు, ఆవరణ శక్తి ఏకమే కదా, అనేకము పోయి ఏకమైంది. ఆ ఆవరణ శక్తి ఆనందమయ కోశంగా ఉంటుంది. ఆ కోశాన్ని కూడా తొలగించుకున్న వాడికి ఆత్మ సిద్ధిస్తుంది, తన నిజస్వరూపము తెలుస్తుంది, అన్యము లేదు అనేటువంటి స్థితికి వెళ్తాడు. ఇక్కడ తెలుసుకోవలసినది కానీ ఇంకేమీ లేదు. అందుకే నిష్క్రియుడు, ఏ పని ఉండదు. కారణం ఏంటంటే ఆనందమయ అక్కడ ఏమీ లేదు, శుద్ధ చైతన్యము మాత్రమే ఉంది. కార్యకారణమైనటువంటి అంశములు ఏవీ లేవు. కనుక చేయాల్సిందేమిటి, పొందాల్సిందేమిటి, చెందాల్సిందేమిటి, ఇవేమీ ఉండవు అక్కడ. ఇలాంటి విషయం చెప్పుకుంటూ తర్వాతి శ్లోకానికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా అంటే నిన్నటి శ్లోకాల్లో ఇవి రెండు చెప్పుకున్నాక ముందుకు వెళ్ళాలని ఒక చిన్న భావన కలిగి పైగా స్వామివారి ముందు చెప్పుకుంటే అదొక తృప్తి. నా పృథివీ న జలం నా అగ్నిర్న వాయుర్జౌర్న భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే అని అయ్యాను. అనాదిగా వస్తున్నటువంటి దేహాదులతో ఆత్మకు గల తాదాత్మ్యాన్ని నువ్వు పట్టుకునున్నావయ్యా, అది కార్యసహిత కారణ నివృత్తి హేతువైన ఆత్మజ్ఞానాన్ని నీకు చెబుతున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ శరీరాన్ని చూడవయ్యా, నువ్వు ఎప్పుడున్నావు, పుట్టావు, పుట్టినప్పుడు ఒక ఒక ఆకారంలో ఉన్నావు, ఒక రకముగా ఉన్నావు, కాళ్ళు చేతులు అన్నీ. మనిషి అయితే రెండు కాళ్ళు రెండు చేతులు, జంతువు అయితే నాలుగు కాళ్ళు ఇత్యాదయ. అది ఏమైంది, జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే మ్రియతే, ఆరు రకాలు చెప్తున్నాం షడ్భావ వికారాలు. అంటే ఆ శరీరము, జీవుడు పొందిన శరీరము పుట్టినప్పుడు ఎలా ఉందో లయమైనప్పుడు అలా లేదు, అనేకమైన మార్పులు చెందినది. ఇది సత్యం. ఈ మార్పులు చెందిన దానిలో చిన్నప్పుడున్నప్పుడు నా పేరు అనంతకృష్ణ అంటున్నాను, పెరుగుతున్నప్పుడు నా పేరు ఫలానానే చెబుతున్నాను, ఉన్నప్పుడు అదే చెబుతున్నాను, మార్పు చెందుతున్నప్పుడు అదే చెబుతున్నాను, చివరి వరకు అదే చెబుతున్నాం. మరి ఇన్ని మార్పులు చెందుతున్నటువంటి దేహమునందు ప్రతిసారి నేను నేను అని ఒక గుర్తు ఏదైతే పెడుతున్నామో ఆ నేను మాత్రం ఎటువంటి మార్పు చెందలేదు. ఇది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఎటువంటి మార్పు చెందనటువంటి ఈ ఆత్మతత్వం ప్రతి జీవి యందు ఉన్నది, అదే తెలుసుకోవలసిన అంశము. కనుక ఈ దేహ భానం ఏదైతే ఉందో ఇది అజ్ఞాన జన్యము, అందులో ఉన్న చిత్ స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మతత్వము అనే విషయాన్ని మనం యథాతథంగా తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం కోసం చెప్పారు. అందుకే యది దేహం పృథక్కృత్య, ఎట్లాగయ్యా యది యది, ఇక్కడ ముందు క్వశ్చన్, యది దేహం పృథక్కృత్య క్షితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంత బంధముక్తో భవిష్యసి. నువ్వు ఈ క్షణమునందే బంధముల నుండి ముక్తుడవు కావచ్చు. ఎప్పుడు అంటే ఏది ఎప్పుడంటే దేహం పృథక్కృత్య, ఈ శరీరము నేను అనేటటువంటి భావనను ఎప్పుడైతే పక్కకి పెట్టామో, దేహము కంటే ఆత్మ వేరు అనేటటువంటి విచారించి నేను తెలుసుకోగలిగాను, అప్పుడేమైతోంది, దేహము జడ పదార్థము, ఆత్మ చైతన్యమైనటువంటి చిత్త ప్రభావం. ఇక్కడ జరిగినది ఏమిటి, నేను ఈజ్ ఈక్వల్ టు జీవుడు అనుకుని శరీరం అనుకుంటుంటే చిత్తు జడము అనే రెండు కలిపి ముడిపడిపోయి ఉన్నాయి. అంటే చిత్త పదార్థము జడ పదార్థమునకు ముడిపడి ఒక గ్రంథి ఏర్పడినది. ఈ గ్రంథిని భేదించుకున్నట్లయితే ఆ క్షణమే జీవుడు ముక్తుడవుతున్నాడు అని చెప్పి చెప్పారు. అని చెప్పి అంటే ఏమిటి, ఆత్మ యొక్క చేతనాధిక ధర్మము
అగ్నియందు తపించబడిన లోహపిండము వలె అనే ఉదాహరణ చెబుతారు. ఒక ఇనప బంతిని అగ్నిలో కాలిస్తే అది సలసలా మండుతుంది. ఏం మండుతుంది అంటే ఇనప ముద్ద మండుతుంది అంటాం. కానీ ఇనప ముద్దకి అగ్నికి ఏ సంబంధము లేదు. కానీ ఈ అగ్ని ఇనప ముద్ద ఆకారమును తీసుకొని తాదాత్మ్యాన్ని చెందుతోంది. అంచేత ఈ శరీర తాదాత్మ్యముతో ఉన్నంత వరకు నీవు బద్ధుడవే. ఏ క్షణమునైతే ఈ శరీర తాదాత్మ్యాన్ని వదిలేసి ఆత్మవస్తువును తెలుసుకుంటావో విచారణ ద్వారా, ఆ క్షణమే నీవు ముక్తుడవు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. అంటే నిరాకార సచ్చిదానంద నిర్గుణ పరబ్రహ్మము యొక్క తత్వము ఒక్కటే, ఆకాశము వలె సర్వవ్యాపకమైనది. ఘటాకాశ మఠాకాశాలను కూడా చెబుతుంటాం. ఇక్కడ ఆకాశము అంటే ఏమీ లేదు. ఇక్కడ ఒక మట్టి ముద్ద పెట్టాము, దాని మీద ఇలా ఒక ఆవరణ తయారు చేస్తే కొండ వచ్చింది. ఇంతకు ముందు బయట ఎక్కడా ఆవరణ లేనటువంటి కొండ లోపలికి కూడా ఆకాశం వచ్చింది, ఘటాకాశం. కొండ పగిలిపోగానే మళ్ళీ ఆకాశం యథాస్థానంలోనే ఉంది. కొత్తగా కొండ చేశాక తెచ్చి పెట్టలేదు ఆకాశము. కొండ రాకముందు కూడా ఆకాశం ఉంది, కొండ లయమైన తర్వాత కూడా ఆకాశం ఉంది. ఆకాశం అన్నది పరమసత్యము, అలాగే ఆత్మ అచింత్యము, నిర్గుణము. ఈ దేహాలు ఈ జీవభావన అంతా కూడాను మిథ్య అనే విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఇది ఎట్లా కలుగుతుంది, ఈ మిథ్యలో ఏం చేస్తున్నాము, నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడను, నేను ఫలానా కులము వాణ్ణి, నేను ఫలానా బ్రహ్మచారిని, నేను ఫలానా సంసారిని, నేను ఫలానా యతీశ్వరుడు, ఇలాంటి శరీరమునకు వర్ణములు ఆశ్రమములను తగిలిస్తున్నాము. దేనికి? నిరంజనమైనటువంటి నిర్వికారమైనటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మమునకు ఇన్నది పేర్లు తగిలిస్తున్నాం. ఇది తగిలించంగానే ఏమవుతోంది అంటే, ఇది ఎప్పుడైతే తగిలిచ్చాడో ఆయనకి బంధాలు ఏర్పడటం మొదలెట్టాయి. కానీ జ్ఞానికి ముముక్షువుకి వీటి గురించి కాదు. అంటే ఆయన ఏమడిగాడంటే, ఇక్కడ ప్రశ్న వస్తుంది, అయ్యా నువ్వు ఏ పని చెయ్యక్కర్లేదన్నావు, అసంగుడివి ఆకార రహితుడు గనికి ఏ పని చెయ్యక్కర్లేదన్నావు కదా, మరి వేదములో వర్ణాశ్రమ ధర్మాలు చెప్పింది కదా అనే ప్రశ్న వస్తుంది. వేదములో వర్ణాశ్రమ ధర్మాలు ఎవరికి చెప్పారు అన్నది రెండో ప్రశ్న. ఎక్కడ చెప్పారు వర్ణము ఆశ్రమము ధర్మము ఇవన్నీ ఎక్కడ చెప్పారు? పూర్వభాగమునందు చెప్పబడ్డాయి. అంటే కర్మ కర్మగా ప్రవృత్తి మార్గములో వెళ్లే వారికే కానీ, ముముక్షు అయ్యి జ్ఞాన మార్గములో సంచరించు వారికి ఉపాసన చెప్పలేదు, కర్మ చెప్పలేదు. కర్మ చెప్పనప్పుడు వర్ణము అక్కర్లేదు, ఆశ్రమము అక్కర్లేదు. కనుక ముముక్షు అయిన వాడి గురించి కాదు అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పుకోవాలి. అంటే జ్ఞానామృతము చేత తృప్తుడైన వాడికి కర్మతో ఏ పని లేదు. ఇదే విషయాన్ని మనం ఇంతకు ముందు బ్రహ్మసూత్రాల్లో చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకోవడం జరిగింది. అయిన తర్వాత అయితే మరి నాకు ఈ ప్రపంచం కనపడుతోంది, నేను దీన్ని అనుభవిస్తున్నాను, ఇది ఇది పోలేదు కదా, మరి దానికేం చెబుతారు అంటే, జిజ్ఞాసురభియోగస్య శబ్దే బ్రహ్మ బ్రహ్మని వర్తతే. ఆత్మను జ్ఞానము జిజ్ఞాసు కూడా శబ్ద బ్రహ్మను అంటే వేదాజ్ఞను ఉల్లంఘించినట్టు కాదు. ఆయన ఏం చెబుతున్నాడు, జిజ్ఞాసువు కూడా కర్మకాండతో కూడిన వేదమును కర్మ చేయవలసినది అని శాసించలేదు. ఇప్పుడు ఈయనెవరు, జనకుడు, జిజ్ఞాసువు. కనుక ఈయనకి వర్ణాశ్రమ ధర్మాలతో నిమిత్తము లేదు. కానీ ఒకవేళ లోక సంగ్రహము కొరకని ఆయన కర్మలను చేయవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? నేను అనే కోరిక లేకుండా ఆత్మ కంటే భిన్నమగు అంతఃకరణ ధర్మములను జ్ఞప్తియందు ఉంచుకుని చేయవలెను. అంటే చేస్తున్నది కేవలము ఏదో చేయాలిగా, అంటే ప్రారంభ కర్మను ముందు చెప్పుకున్నట్లు. అంతేగాని తన యొక్క అస్తిత్వాన్ని, తన శుద్ధ చైతన్య స్వరూపాన్ని మాత్రం మర్చిపోకూడదు. అయిన తర్వాత ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభో న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. ఎప్పుడూ నువ్వు ముక్తుడవేనయ్యా, నువ్వు నా కర్తవి కాదు భోక్తవి కాదు. నువ్వు ఎంతవరకు కర్తని భోక్తని అనుకుంటూ ఉంటావో అప్పటి వరకు నీకు మోక్షము కలగదు అనే విషయాన్ని ఇక్కడ సుస్పష్టముగా చెప్పారు. అంటే సుఖము దుఃఖము ఇవన్నీ కూడా దేనివి ధర్మములు? మనస్సు యొక్క ధర్మములు. మనస్సు ఏమిటి? జడ పదార్థము. ఎందుకు? అజ్ఞానజన్యము కనుక.
కానీ ఆత్మ వస్తువు జడము కాదు చైతన్యవంతము చైతన్య స్వరూపము కనుక అది ఆత్మధర్మములు కావు అందుకని పరిచ్ఛిన్నమైన భావనతో ఉండకుండా తాను పరిచ్ఛిన్న భావాన్ని త్యజించాలి కర్తృత్వ భోక్తృత్వాలనికి ఆలంబన కాకూడదు అలా ఏ క్షణమునైతే తాను అవగలుగుతాడో ఆ జీవుడు ఆ క్షణమునందే ముక్తుడైనట్లు అని ఇక్కడ సంబోధన చాలా ప్రధానమైనదండి తే విభో అన్నారు విభో అంటే ఏమిటి ఆయన రాజుని సంబోధన చేశారు అని కాదు ఇక్కడ విభో విభుద్రవ్యము అంటే సర్వవ్యాపకమైనది మూడు కాలములందు బాధితము కానిది పరమ సత్యము అనే సంబోధన చేశారు గురువు ఇక్కడ శిష్యుణ్ణి అయిన తర్వాత ఏకో ద్రష్టాపి సర్వస్య ముక్త ప్రాయోసి సర్వదా అయమేవ హితే బంధు ద్రష్టారం పశ్యసి తరం అంటే చెబుతున్నారు మళ్ళీ ఈ ప్రకరణంలో కేవలం ఆత్మస్వరూపముని ఎట్లా ఉంటుందని నిర్ణయం చేయడంలోనే ఉంటుంది నువ్వు ఒక్కడివే ఏక వస్తువే అయితే అదేమిటది సచ్చిదానంద స్వరూపమైన పరిపూర్ణమైన ఆత్మస్వరూపుడు ఇంకేమి కాదు ఏకో ద్రష్టాసి చూచువాడవు ద్రష్ట చూచువాడు దీనికే మళ్ళీ శంకర భగవత్పాదులు వారు దృగ్దృశ్య వివేకమైన ఒక చక్కటి ప్రకరణ గ్రంథం కూడా ఉంది ఈ వివరాలు అందులో చాలా సుస్పష్టంగా మనకి అవగతం అయ్యేలాగా చెప్పబడతాయి కనుక ఈయనెవరు సర్వసాక్షి నిరంతరము ముక్త స్వరూపుడే కానీ ముక్త స్వరూపాన్ని ఎప్పుడు కోల్పోయి బంధ స్వరూపంలోకి వస్తున్నాడు నేను ద్రష్టని అనుకోకుండా నేనే దృశ్యము అనుకోవడం ద్వారా వస్తున్నాడు ఈ దృగ్దృశ్య వివేకం వల్లనే నేను భిన్నుడను అనుకోవటమే బంధము ఇంతకు మించి వేరే బంధం లేదయ్యా అహం కర్త్యేతి అహం మాన మహాకృష్ణాహిదం సిత నాహం కర్త్యేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ నేను చేస్తున్నాను నేను కర్తని అనేటటువంటి మహావిషసర్పము చేత కాటుబయబడ్డవాడు రా నాయన జీవుడంటే అహమానహ నేను చేస్తున్నానంటే అహంకారము అహంకారం అంటే వేరే కాదండి నేను చేస్తున్నాననే కర్తృత్వ భావనే అహంకారము ఇది ఏమిట అంటే మహావిషసర్పమైన పెద్ద పాముతో కాటువేయబడిన వాడి కింద లెక్కట ఈ మందు ఎట్లా వేయా మరి విషం కాటుపడ్డదయ్యా మరి ఏం చేయాలి ఎట్లా వేయాలి మందు అంటే నాహం కర్తేతి విశ్వాసామృతం పీత్వా సుఖీ భవ నేను కర్తని కాదు అనేటటువంటి విశ్వాసము విశ్వాసము అంటే ఏమిటి తనకు తెలియని దానిని తాను నమ్మి అది నిజము అని భావించడమే విశ్వాసము నాకు చిన్నప్పుడు ఎలా రక్షించబడతానో తెలియదు కానీ మా నాన్నగారి దగ్గర ఉంటే నాకు ధైర్యము అది నా విశ్వాసం ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు ఎలా రక్షిస్తారో అంతకన్నా తెలియదు కానీ నాకు విశ్వాసము నా భయములు ఆయన దగ్గర పోతాయి ఇది భావన ఒక పిల్లల భావన ఇలాగే విశ్వాసము అంటే నేను నాకు తెలియని అవగతము కాని విషయమునందు అది నిత్యమే అది సత్యమే నేను నమ్ముతున్నాను అది నాకు నేను తెలుసుకోవాల్సిందే నాకు అదే ఉపయోగము అనేటువంటి నమ్మకమే విశ్వాసం అయితే నేను ఎప్పుడైతే అహంకర్త అనే భావం నుంచి బయటికి పడతాడో పడనంత వరకు తాను కాలసర్పముతో కరవబడ్డవాడు అవుతాడు బయట పడిన వెంటనే ఆ విశ్వాసం అనేటటువంటి అమృతము ధారణ తాగడం ద్వారా దీనిలోంచి బయటపడతాడు ఏకో ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది ఏకో విశుద్ధ బోధోహమితి నిశ్చయవన్నినా ఏకో విశుద్ధ బోధో అహమితి నిశ్చయవన్నిన ప్రజ్వాల్య జ్ఞాన గహనం నీత వీత శోక సుఖీ భవ ఇక సందేహాలు నివృత్తి చేస్తున్నారు గురువులు ఇక్కడ నీవు నిశ్చయముగా అమృతమును తాగి నేను అద్వితీయుడను అనగా సజాతీయ విజాతీయ స్వగత పరభేదములు లేకుండా ఉన్నటువంటి వాడిని అవిద్యాది రూపములు లేనటువంటి వాడిని కేవలము జ్ఞానిని శుద్ధ చైతన్యమును అనేటటువంటి స్థితికి ఎప్పుడు వస్తావో ఈ అజ్ఞానములన్నీ అగ్ని జ్ఞానాగ్నిలో ఎప్పుడు దగ్ధము చేస్తావో ఆ క్షణముననే నీవు ముక్తుడవయ్యా ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజు సర్పవత్
आनंद परमानंद सबोधस्त्वं सुखं चर ఎక్కడైతే ఈ విశ్వమంతా కూడా భాతి ప్రకటించబడుతుందో కల్పితం కల్పించబడి ఎట్లా రజ్జు సర్పవత్ ఈ రజ్జు సర్ప భ్రాంతి గురించి మా విశేషముగా చెప్పుకున్నారు అంచేత ఎప్పుడైతే ఈ రజ్జు కా ఇది రజ్జు అనే అధిష్టాన జ్ఞానం కలుగుతుందో అధ్యస్త జ్ఞానం అజ్ఞానము తొలగిపోతుందో తాను అప్పుడే ముక్తుడయ్యాడు అనే విషయాన్ని చెప్పారు చెప్పగానే ఇక్కడ ఒక సందేహం వస్తుంది ఏమిటి సంసారానికి కారణం అజ్ఞానం అన్నారు ఒప్పేసుకున్నా కానీ ఈ అజ్ఞానము ఏకమా బహుళమా ఏకమా అనేకమా ఈ అజ్ఞానము అనే ఒక ప్రశ్న అంటే వెంటనే గురువులు చెప్తున్నారు అజ్ఞానం అన్నది ఒకటేనయ్యా అన్నారు మనం ముందే చూసాము ఏది ఆనందమయ కోశము దగ్గర సమిష్టి అజ్ఞానం ఉన్నది దాని ఆవరణ శక్తి ఒకటి విక్షేప శక్తి ద్వారా బహుళముగా అనేకముగా కనబడుతున్నది అని చెప్పుకున్నాం అంటే అజ్ఞానము అనేకముగా కనబడుతున్నా ఉన్నది ఒకటే అజ్ఞానము అనే విషయాన్ని గురువు చెప్పారు వెంటనే ఈయన ప్రశ్న వేస్తున్నాడు శిష్యుడు అంటే శిష్యుడు ఎంత జిజ్ఞాసువో సందేహాన్ని ఎలా నివృత్తి చేసుకుంటున్నాడో మనం గమనించుకోవాలి ఇక్కడ గురువు దగ్గర తనకి ఏ సందేహాన్ని అట్టి పెట్టుకోకూడదు అన్ని గురువు దగ్గర అడగచ్చు ఎందుకంటే సందేహముతో ఉన్నవాడు సంశయాత్మ వినశ్యతి కనుక సంశయములు ఉండకూడదు సంశయాత్మ వినశ్యతి అంటే ఇంకొక అర్థం ఏమిటి సంశయము కలిగినటువంటి ఆత్మజ్ఞానము కలిగిన వాడికి ఏం లాభం లేదు ఆ సంశయం పోవాల్సిందే అని అట్లా కాదు అంటే అజ్ఞాన కార్యము తన్మాత్రలు ఇవన్నీ చేసే కార్యము అంతఃకరణలు ఇవన్నీ కూడా ఒకటే అయితే ఒకసారి అజ్ఞానం తొలిపోయిన మళ్ళీ ప్రపంచం ఎందుకుంటోంది ఎలా పుడుతోంది ఎలా పెరుగుతోంది అనే ప్రశ్న వేశాడు అంటే స్వామి చెప్పారు నాయన అజ్ఞానం ఒకటే అది ఆవరణ శక్తి తెలిసింది కదా ఆవరణ శక్తి ద్వారా ఉన్నటువంటి ఫలితముగా వచ్చిన విక్షేప శక్తి ద్వారా ఈ ఏకము బహుళముగా కనపడుతోంది కనుక ఈ సోపాదిక బ్రహ్మము నుండి వచ్చినటువంటి త్రిగుణాత్మకమైన జడ పదార్థముతో కలిసినటువంటి ఈ లింగ శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇది దేనికది వ్యష్టి అనే భావనలో ఉన్నాయి ఏ ఒక వ్యష్టి భావనలో ఉన్న అతను తాను అది కాదు అని తెలుసుకుని చైతన్యవంతుడవుతాడు అంతవరకు అతడు ముక్తుడే మిగిలిన లింగ శరీరాల్లో అజ్ఞానం ఇంకా తొలగిపోలేదు కనుక ఆ అజ్ఞానం అలాగే ఉంటుంది అలాగే ఈ సృష్టి జరుగుతుంది నడుస్తూ ఉందయ్యా అందుకని ఇంకోటి ఏమిటి అందరం కలిసి పడుకు నిద్రపోతున్నాము అందరికీ స్వప్నాలు వస్తున్నాయి మెడుకు వచ్చింది ఒకటికి ఇంకోటికి స్వప్నం లేదు కనుక స్వప్నపతుల్యమైనటువంటి ప్రపంచం ఎప్పుడు లైవ్ అవుతుందంటే మెళుకు రాగానే ఎవడు మేల్కాంచడో వాడికి లయమవుతుందని అందరికి కాదు అన్నారు ముక్తాభిమాని ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతిహ సత్యేయం యామతి సాగతిర్భవేత్ ఇందులో ప్రధానమైన వాక్యము యామతి సాగతిర్భవేత్ నీ మనసు ఎలా ఉందో అదే ఫలితాన్ని నీవు పొందుతున్నావు నీ భావము నీ నడక అటే ఉంటుందయ్యా ముక్తాభిమాని ముక్తోహి నేను ముక్తుడను అనుకున్నాడా వాడు ముక్తుడే బద్ధో బద్ధాభిమాన్యపి నేను బద్ధుడిని అనుకున్నావా నువ్వు బద్ధుడే ఏం సందేహం లేదు ఎట్లా అనేటటువంటి ఒక మాట కింవదంతి అంటే కనుక ఒక లోకోక్తి అని కింవదంతి లోకోక్తి ఈ లోకోక్తుడు అది నిజమే ఏమిటా నిజము అంటే యామతి సా గతిర్ భవేత్ నీవు నిన్ను ఏ విధంగా భావించుకుంటున్నావు నేను బద్ధుడను జీవుడను ముక్తుడను కాను అనుకుంటే అదే నీవు అందులో ఏం అనుమానం లేదు నేను ముక్తుడను నేను బద్ధుడను కాదు అనుకున్నావా అదే నీవు నేను ఆత్మస్వరూపం అనుకున్నావా అదే నీవు అనేటువంటి విషయాన్ని సుస్పష్టము చేశారు అంటే ఇక్కడ బాధ్యత ఎవరి మీద పెట్టారు నేను గురువు దగ్గరికి వెళ్ళా కాబట్టి అరటిపండు కొలిచి నా నోట్లో పెట్టి మళ్ళీ నవల్లేమో నా దవడ కూడా ఆడించాల్సిన బాధ్యత గురువుకి లేదు దిశానిర్దేశం చేసిన తర్వాత చింతన నేనే చెయ్యాలి నా అజ్ఞానాన్ని నేనే వదిలించుకోవాలి ఇది అనాది ఇది వదిలించుకుంటే కానీ నేను ముక్తుడని కాను నాకు గురువు జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అది గురువు యొక్క బాధ్యత గురువు దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత నాదే అయితే
నేను శుద్ధుడను నేను నిరంజనోహం నిరాకారోహం నిర్వికారోహం అనే అన్నప్పుడు నేను శుద్ధుడనే నేను నిర్వికారుడనే నేను నిరంజనుడనే నిరంజనము అంటే అంజనము అంటే పైన వచ్చేటటువంటి మలినమైన పోత అంటే పైన రాసుకునే దాన్ని అంజనము అంటాం అంటే ఈ శుద్ధ చైతన్యం మీద రకరకాల మలినాల్ని పూస్తున్నా నేను నేను జీవుణ్ణి నేను మగవాణ్ణి నేను ఆడపిల్లని కాదు నేను పెద్దవాణ్ణి నేను ముసలివాణ్ణి నేను ధనవంతుణ్ణి నేను రాజుని నేను బ్రాహ్మణుణ్ణి నేను ఈ పూతలన్నీ పూసుకుంటున్నాను ఇలాంటి పూతలేమీ లేను నిరంజనం అది నేను శుద్ధోహం శుద్ధమైనటువంటి వాణ్ణి నేను అంటే ఎటువంటి మలినాలు లేవు ఎటువంటి ఆలంబనలు లేవు తర్వాత నిరాకారోహం నాకు ఏ రూపము లేదు నిర్వికారోహం అంటే నిర్వికారం వికారం అంటే మార్పు ఏ మార్పు చెందను అంటే ఏ మార్పు చెందిన వాడు స్థిరము సిద్ధము ఏక వస్తువు అది అనే స్థితికి నేను వెళ్తాను ఎప్పుడు నేను అనుకున్నప్పుడు లేకపోతే రాదు అనేసిన తర్వాత అంటే ఏమైందయ్యా అంటే వర్ణాశ్రమాది ధర్మములను ఆత్మయందు ఆరోపించుకొనటమే అభిమానం నువ్వే తగిలించుకుంటున్నావు ఆ అభిమానం దేని వల్ల వస్తుంది మనసు వల్ల వస్తుంది అట్లా కాకుండా ఆత్మకి ఎటువంటి వర్ణాశ్రమాది ధర్మములు లేవు అది నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైనటువంటిది అని తెలుసుకుంటే ఆ క్షణమునందే అతడు నిత్యముక్తుడు నిత్యమంటే ఏమిటి శుద్ధమంటే ఏమిటి బుద్ధమంటే ఏమిటి ముక్తమంటే ఏమిటి ఈ విషయాల్ని కూడా ఈ శబ్దములు ఇందులో ఇంకొక నాకు అనిపించిన భావం ఏంటంటే స్వామివారు ఈ శ్లోకములలో చెప్పిన ప్రతి పదము దాని వెనక విశేషమైనటువంటి అర్థాన్ని దాచుకుంది ఆ కడుపులో ఈ నిత్య శుద్ధ బుద్ధ ముక్తము అన్నవి కూడా అంత విశేషమైన శబ్దములే వీటిని కూడా యథాశక్తి సందర్భానుసారంగా మళ్ళీ కాస్త మాట్లాడే ప్రయత్నాన్ని అమ్మవారి ఆశీర్వచనంలో చేసే ప్రయత్నం చేస్తా అంటే ఏమిటన్నమాట బంధమోక్షములు వాస్తవములా కాదా ముందు నాకు చెప్పండి అన్నారు గురువు గారిని శిష్యుడు బంధమోక్షములు వాస్తవములా కాదా ఒకవేళ బంధములు వాస్తవే కనుకుందాం మరి జీవుడు ఎప్పుడు మోక్షాన్ని పొందాలి ఎప్పుడు మోక్షాన్ని పొందకుండానే ఉండాలి ఎందుకు బంధము వాస్తవం అన్నాం కాబట్టి లేదు మోక్షము నిత్యమే అన్నావు అనుకో అలా అనుకుంటే బంధం అన్నదే ఉండకూడదు నాకు ఎంత అద్భుతమైన ప్రశ్న అంటే నేను బంధమైన వాడిని వాస్తవం అంటే నాకు మోక్షం రాకూడదు లేదు మోక్షము వాస్తవం అంటే నాకు బంధం రాకూడదు మరి రెండు ఎట్టగలుగుతున్నాయి ఏకకాలంలో అంటే చెబుతున్నారు ఇది చాలా ప్రధానమైన శ్లోకము 12వ శ్లోకము ఆత్మ సాక్షి విభుః పూర్ణ ఆత్మ ఏమిటది సాక్షి విభుః పూర్ణ ఏకః ముక్తిః అక్రియః అసంగః నిస్పృహః శాంతః అనేటటువంటి అనేకమైన లక్షణాలు చెప్పారు ఏమిటది భ్రమాత్ సంసారవానివా అసలు నీ రూపం ఏమిటయ్యా అంటే ఆత్మ సాక్షి మాత్రమే కర్త కాదు విభుః అంటే సర్వవ్యాపకమైనది పూర్ణ పూర్ణమైన వస్తువు ఏక ఒకటే వస్తువు ముక్త ముక్తమైనది కానీ సత్తు చిత్తు అంటే చైతన్య స్వరూపము అక్రియ ఎటువంటి క్రియను చేయనటువంటిది ఇచ్చారహితమైనటువంటిది అసంగ ఎటువంటి సంగములు లేనటువంటిది నిస్పృహ స్పృహ అంటే మనసు సంబంధించి అంటే ఇచ్చాశక్తి అనమాట ఇచ్చ లేనటువంటిది శాంత శాంతమైనటువంటిది భ్రమాత్ అయితే భ్రమాత్ భ్రమ వలన నువ్వేమనుకుంటున్నావు అంటే సంసారిని అనుకుంటున్నావయ్యా అన్నారు అంటే అహంకారాదులన్నిటికీ కూడా ఆత్మ సాక్షిగా ఉన్నది నీవు కర్తవి కాదు ఆత్మ విభుద్రవ్యము అంటే సర్వాధిష్టానమైనది అది అధ్యస్థమైన వస్తువు కాదు అధిష్ట సర్వాధిష్టానమైనది ఆత్మకి సజాతీయ విజాతీయ భేదము లేవు అది ఏకమేవా అయిన తర్వాత ఆత్మకి మాయ అంటదు కనుక అది ముక్త అయిన తర్వాత ఆత్మ చిత్ స్వరూపము అంటే చైతన్యమే దాని లక్షణము అన్యము కాదు ఆత్మకి
చేష్టారహితం అంటే క్రియ లేదు కర్త లేదు కర్మ లేదు ఉన్నది ఒకటే ఇంకేం చేస్తాడు చేయాలంటే ఇంకొకటి ఉండాలి కదా అయిన తర్వాత ఆత్మ అసంగః అంటే సంపూర్ణమైన సంబంధ రహితమైనటువంటిది నిస్పృహః అంటే ఎటువంటి విషయాభిలాషలు కూడా లేనటువంటిది అయిన తర్వాత ఆత్మ శాంతమైనది అంటే ప్రవృత్తి నివృత్తి దేహాంతరమైన అంతఃకరణములు వీటితో ఉండే గోల ఏది లేనటువంటిది ఇలాంటి దాన్ని నువ్వేం చేస్తున్నావయ్యా అంటే నేను సంసారిని అనే భ్రమలో కొట్టుకుంటున్నావు అని చెప్పారు అయిన తర్వాత కూటస్థం బోధమద్వైతమాత్మానం పరిభావయ అభాసోహం భ్రమం ముక్త్వా భావం బాహ్యమధాంతరం అంటే నేనేం చేస్తున్నాను నేను అభాసుడను అహంకారిణి అనే భ్రాంతిని ఎప్పుడైతే వదిలేసి వదలకుండా ఇది నా శరీరము ఇది నా కన్ను ఇది నా చెవి అనేటువంటి ధ్యాసలో ఉన్నామో ఇదేంటిది బాహ్యమైనటువంటి భావన బాహ్య భావన అంతఃకరణగా ఏమంటున్నాము నాకు సుఖముంది నాకు దుఃఖం వచ్చింది నాకు ఆనందం కలిగింది నాకు ఫలానా వచ్చింది అనేటి సుఖ దుఃఖాది వ్యామోహాలు ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ అంతరములో కలిగేటువంటి భావనలు ఇది విడిచిపెడితే ఈ రెండు విడిచిపెట్టేస్తే నేను అకర్తని నేను కూటస్థుడని ఈ దేహములో ఉన్నటువంటి కూటస్థుడను అసంగుడను జ్ఞానస్వరూపుడను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ క్షణమే నీవు ముక్తుడవయ్యా అనే ఒక విషయాన్ని ఇక్కడ చెప్పి దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక దేహ అభిమాన పాశేన దేహముతో అభిమానము పెట్టుకున్న పాశముతో నిన్ను నువ్వే కట్టేసుకున్నావయ్యా బోధోహం అంటే సర్వము తెలిసిన జ్ఞానిని నేను అనేటటువంటి జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్య సుఖీ భవ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి రెండవ శ్లోకంలో విషం తేజ అమృతం భజ అని చెప్పారు కదా అవి మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఏమని ఏ దేహాభిమానం అనే పాశాన్ని తెంచుకోవయ్యా నేనే సర్వము తెలిసిన నేను అన్నిటికీ నేనే జ్ఞానస్వరూపుడను బోద్ధ జ్ఞానస్వరూపుడు నేనే అనేటువంటి జ్ఞాన ఖడ్గముతో ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవయ్యా అన్నారు నిస్సంగో నిష్క్రియోసి త్వం స్వప్రకాశో నిరంజన అయమేవ హితే బంధ సమాధిముపతిష్ఠతి అయ్యా ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెబుతున్నారు ఏమిటంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కర్మకాండ ఎవరికి అంటే కర్మ ఉపాసనల వరకే జ్ఞానకాండలో కొంచెం అక్కర్లేదు ముముక్షు అక్కర్లేదు అని చెప్పుకున్నాం దాని గురించి ఇక్కడ మళ్ళీ ప్రశంస చేస్తున్నారు నిస్సంగో నిష్క్రియోసి త్వం ప్రకాశ ప్రకాశో నిరంజన అయమే వెహితే బంధ సమాధి మమతిష్ఠతి అనుతిష్ఠతి అంటే స్వయం ప్రకాశమైనటువంటి నీ ఆత్మ యొక్క ధ్యానమును చేసి జడవృత్తి అయినటువంటి దాన్ని నిరోధిస్తాను నేనేదో ఇది చేస్తాను అది చేస్తాను యోగము చేస్తానంటావే ఇది కూడా అజ్ఞానమేనయ్యా నీవు ఇంకో బంధంలోనే ఉంటున్నావు కానీ ఆ బంధం నుంచి నువ్వు బయట పడట్లేదు ఇది గుర్తుపెట్టుకో ఒక్కసారి ఆత్మజ్ఞానము కంటే వేరే లేదు అని తెలుసుకున్నాక నువ్వు ఏది చేసినా ఏ క్రియ చేసినా ఇంతకు మించిన బంధం ఇంకోటి లేదు అది ఒక గొప్ప రకమైన బంధం ఉండొచ్చేమో కానీ బంధము నుంచి విముక్తుడివి మాత్రం కావు నువ్వు నిష్క్రియుడవు అనే విషయాన్ని తెలుసుకో అని చెప్పి ఏ పని చేసినా చేత అనంటే కర్త కర్త అనగానే ఫలము ఫలము అనగానే బంధము సుఖము దుఃఖము లబ్ధి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం కనుక ఏ క్రియకైనా సరే కర్తృత్వం వచ్చిందంటే భోక్తృత్వం వస్తుంది భోక్తృత్వం వస్తే ఫలితం వస్తుంది ఫలితం వస్తే శుభాశుభములు అనుభవించవలను పునరపి జనన్ అందుకని ఏ కర్తృత్వము లేదు ఏ సాధన కాదు నిన్ను నువ్వు తెలుసుకో అంతే చాలు ఏ క్షణమున తెలుసుకుంటామో అందుకే బ్రహ్మసూత్రాలు మనం చెప్పారు నిషేధ రూపమైనటువంటి ప్రమాణము దీన్ని అన్నారు అధ్యస్థాన్ని తీసేయటము నిషేధ రూపమైన ప్రమాణము కొత్తగా కనిపెట్టక్కర్లేదు నిత్య బుద్ధుడవు నిత్య శుద్ధుడవు నిత్య ముక్తుడవు అని చెబుతున్నారు త్వయా వ్యాప్తమిదం విశ్వం నీ నుండేనయ్యా ఈ విశ్వమంతా వ్యాపించింది విశ్వం తయి ప్రోతం యథార్థత ఈ విశ్వమంతా నీలోనే ఉన్నది శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం శుద్ధము బుద్ధమైనటువంటి స్వరూపము నువ్వు మాగమః క్షుద్ర చిత్తత అయ్యా పొరపాట నీచమైన చిత్తవృత్తిలోకి పోవద్దు మాగమ వెళ్లకు అని చెప్తున్నారు గురువు
అంటే ఏమైంది చైతన్య స్వరూపుడైన నీయందే ఎంత వ్యక్తమైందయ్యా అన్ని నీ లోపలే ఉన్నాయి నువ్వు మళ్ళీ తెలుసుకునేదేమిటి నువ్వు అనవసరంగా క్షుద్రమైనటువంటి సంకల్పములు వికల్పములు అనే బంధములోకి వెళ్ళి ఆ నీచస్థ స్థితిని పొందకు అనే విషయాన్ని చెప్పారు చెప్పిన తర్వాత నిరపేక్షో నిర్వికారో నిర్భర శీతలాశ్రయః శీతలాశయః అగాధ బుద్ధిరక్షుబ్ధో భవచిన్మాత్ర వాసనః అంటే ఏమంటున్నారు నువ్వు కోరిక లేని వాడుగను నిర్వికార రహిత వికార రహితుడుగను నిరపేక్షో నిర్వికారో ఎటువంటి కోరికలు లేకుండా ఎటువంటి వికారములు లేకుండా నిర్భరః అంటే చిద్ఘనమైనటువంటి స్వరూపముగా శీతల ఆశయః శాంతికి ముక్తి స్థానముగా శీతలత్వము అంటే శాంతికి చెప్తారు చక్కటి ప్రశాంతమైన దానికి అయినటువంటి అగాధ బుద్ధిః అంటే పరమ శుద్ధమైనటువంటి చైతన్య బుద్ధుడు అయినా కూడా అక్షుబ్ధః అంటే అవిద్యము వల్ల అవిద్యజన్యమైనటువంటి తత్ఫలితమైనటువంటి క్షోభ అంటే బాధలు ఏవీ లేనటువంటి అక్షోబ్ధః భవ చిన్మాత్ర వాసనః చైతన్య స్వరూపుడవు మాత్రముగా భవ అగుము అని చెప్పి బోధ చేశారు గురువు చేసిన తర్వాత సాకార అంటే ఇక్కడ ఈ బోధలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఆయన ముందేం చెప్పారు నిరపేక్షో నిరపేక్షః అంటే ఏమిటి ఆకలి దప్పులు శోకమోహములు జనన మరణము ఇట్లాంటివి ఏవీ లేకుండా ఇవన్నీ దేనికి సంబంధించినవి ఆకలి దప్పులు ఏమన్నా ప్రాణమునకు సంబంధించిన ధర్మాలు శోకమోహములు ఏమన్నా మనస్సుకు సంబంధించిన ధర్మాలు అదే జనన మరణాలు ఏమన్నా సూక్ష్మదేహ ధర్మాలు సూక్ష్మ కారణదేహ ధర్మాలు ఇవన్నీ కూడా వల్ల ఏమవుతుంది జాయతే అస్థి విపరీతమితే అనేటి షడ్భావ వికారాలు కలుగుతున్నాయి ఈ వికారాలు నీలో క్షీణించటం ఇవన్నీ ఉండకూడదు ఇవన్నీ దేనికి సంబంధించింది స్థూల దేహమునకు సంబంధించిన ధర్మాలు అంటే స్థూల ధర్మాలు సూక్ష్మ ధర్మాలు కారణ ధర్మాలు తర్వాత మనోధర్మాలు ఈ విధముగా ప్రాణధర్మాలు అన్ని ధర్మాలని కూడా కాదు అని వదులుకోవయ్యా అప్పుడేమవుతుంది నువ్వు సచ్చిదానంద రూపుడవవుతావు అంటే సుఖస్వరూపుడు అవుతావు బుద్ధి కలిగిన వాడు అవుతావు క్రియారహితుడు అవుతావు చైతన్య స్వరూప నిష్ఠుడు అవుతావు అనే విషయాన్ని చెప్పారు సాకారం అమృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం ఏతత్ తత్వోపదేశేన న పునర్భవ సంభవ ఇక్కడ చెప్పేశారు సైన్ నిన్న గురువుగారు స్వామివారు అన్నట్టు సంతకం పెట్టేశాడు న పునర్భవ సంభవ ఎప్పుడు శరీరాదులు మిథ్యయని తెలుసుకుంటే మిథ్యయే బంధమునకు కారణమని తెలుసుకుంటే అప్పుడు మనకేం కలుగుతుంది అంటే నిత్యమైన నిశ్చలమైన శుద్ధమైన వస్తువు తెలుస్తుంది ఎందుకు నిత్యం విజ్ఞానమానందం బ్రహ్మ కనుక అంటే ఆత్మ నిత్యము విజ్ఞానమయము ఆనంద స్వరూపము అలాంటి ఆత్మలో స్థిరత్వము ఎవరు పొందుతారో వాడికి మరల జనన మరణములు లేవు యథైవాదర్శ మధ్యస్థే రూపేంతః పరితస్తుపః సః తథైవాస్మిన్ శరీరేంతః పరితః పరమేశ్వరః అయ్యా అద్దములోని ప్రతిబింబము ఎలా మొత్తము అవయవాలతో సహా ఉన్నాయే ఉపయోగం లేదు ఈ శరీరం కదులుతేనే ఆ శరీరం కదులుతుంది ఈ విషయాన్ని తెలుసుకో అంటే కల్పిత పదార్థములకు తమ అధిష్టానమైన సత్తు పదార్థము తెలిస్తే కల్పిత పదార్థములన్నీ కూడా లయమైపోతాయి ఇదంతా కల్పిత దృశ్యమాన ప్రపంచము అలా లయమైపోతుంది అనే విషయాన్ని చెప్పి ఫైనల్ గా ఒక మాట చెప్తున్నారు ఈ ప్రకరణానికి ముగింపుగా ఒక శ్లోకాన్ని చెబుతున్నారు ఏకం సర్వగతం వ్యోమ బహిరంతర్యథాఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా అంటే ఇందాక చెప్పుకున్నట్లు సర్వగతమైన ఆకాశమునకు ఒక మట్టి తెచ్చిపెట్టి దాన్ని ఇలా 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 పెంచుకుంటూ పోయి ఒక కుండని చేస్తే అందులో ఉన్న ఆకాశాన్ని కొత్తగా తెచ్చి పెట్టలేదురా నాయన
బయట ఉన్న ఆకాశమే లోపల ఉన్నది నువ్వు భ్రమతో కొండ లోపల ఆకాశం కొండ బయట ఆకాశం అనే భ్రమపడుతున్నావు ఉన్నది ఒకటే ఆకాశము కొండ ఉన్నప్పుడు రాకముందు ఉన్నది ఆకాశమే కొండలో ఉన్నది ఆకాశమే కొండ భిన్నమైనాక ఉన్నది ఆకాశమే అంచేత ఘటాకాశ మఠాకాశ పటాకాశ సమస్త ఆకాశములు అంతర్భాగమే కాని భిన్నము కాదు అనే విషయాన్ని తెలుసుకో ఏషతే ఆత్మ సర్వస్యాంతర ఇతి శ్రుతేః అందరిలో ఉన్నటువంటి ఆత్మ పదార్థమే ఇదే అన్ని వ్యాపించి ఉన్నది అని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు సుఖివి అయి ఉంటావు అనే విషయంతో ఈ ప్రకరణాన్ని ముగించారు. రెండవ ప్రకరణమే ఆత్మానుభవోల్లాసము. ఇది గురువు బోధ అయింది, ఇప్పుడు శిష్యుడు తన అనుభవాన్ని ప్రకటిస్తాడు. వచ్చే ప్రకరణంలో ఇవాళకి ఇక్కడికి అనుమతిస్తే ఆపుదాం, ఒక ప్రకరణాన్ని పూర్తి చేసిన పుణ్యం వస్తుంది. రెండవ ప్రకరణాన్ని రేపు చెప్తాం, మీరేమైనా చెప్తే చెప్పండి స్వామి గారు. హరి ఓం నారాయణ నారాయణ. ఇంద్రియాల వలన తెలుసుకోబడేవి విషయాలు, వాటిని తెలుసుకునేవాడు విషయి. ఇంద్రియాలే దృశ్యమాన జగత్తును గుర్తిస్తాయి. నేను వేరు, నాచే చూడబడే వస్తువులు వేరు అన్నది అందరికీ తెలుసు. నేను ఫలానా వస్తువును చూస్తున్నానంటే నేను ఆ వస్తువును కాదు, నేను వేరు, ఆ వస్తువు వేరు. అట్టి విషయ వాసనలే సర్వ సృష్టికి మూలం. అవి నశించిన మిగిలేది ధ్యానించేవాడే. వర్ణాశ్రమ ధర్మాలు వ్యావహారిక జగత్తుకు పూర్తిగా సంబంధించినవి. ఈ వర్ణాశ్రమ ధర్మాలు వ్యావహారిక జగత్తుకు పూర్తిగా సంబంధించినవి, కానీ ఆత్మకు ఈ వ్యవహారంలో ఎటువంటి పాత్ర లేదు. నిజంగా ఒక స్థాయికి వెళితే జ్ఞాని అయిన తర్వాత కుల మత జాతి విచక్షణ లేదు అని చెప్తూ ఈ రంగు గుడ్డలేసే ముందు వాడికి ఉన్న యజ్ఞోపవీతం కూడా తీసేస్తారు. సన్యాసం ఇచ్చే ముందు యజ్ఞోపవీతం కూడా తీసేస్తారు. అదే అన్నమాట, అంటే నీకు జ్ఞానంలోకి వెళ్తున్నావురా, ఇంకా నువ్వు ఈ కట్టుబాట్లకు కట్టుబడి ఉండకు, నువ్వు స్వతంత్రుడివి. స్వతంత్రమైనటువంటి భావన వ్యవహారంలో వెళ్ళు, ఈ కట్టుబాట్లు ఉన్నటువంటి సంప్రదాయంలో నుక్కుడివే పోకూడదు, ఎడమే పోకూడదు, ముందుకు పోకూడదు, వెనక్కి పోకూడదు అని చెప్పేటటువంటి బంధనాలన్నీ కూడా తెలుసుకో. ఎట్లయితే సంసార బంధనాలు తెచ్చుకుంటారో ఈ సాంప్రదాయ బంధనాలు కూడా తెచ్చుకో. కానీ నీకు అవసరమైన క్రమశిక్షణ అలవర్చుకొని ఆ బ్రహ్మపదంలోకి వెళ్ళు అని నిజంగా చక్కగా చెప్పాడు అష్టావక్రుడు. అద్భుతం, పరమాద్భుతం. నారాయణ నారాయణ.